కొత్త సాంగ్తో మీ అందరి ముందుకు వచ్చేసానండి. జాను అనే కవర్ సాంగ్తో మీ ముందుకు వచ్చేసాను. యాక్చువల్లీ మన తెలుగు దానిలో కొంచెం ఆల్బమ్ సాంగ్స్ చాలా తక్కువ తీసుకున్నారు. సో నేను సొంతగా ఇది పాట రాయించుకొని బయట పాడించేసి దాని మీద పిక్చరైజేషన్ చేయడం జరిగింది. అంటే మనకు తెలుగు ఇండస్ట్రీలో ఆల్బమ్ సాంగ్స్ అనేది కొంచెం తక్కువ. సో అందుకని నేను దీని మీద కొంచెం ఇంకా ఎక్కువ వర్కౌట్ చేసి రెగ్యులర్గా సాంగ్స్లోకి వచ్చి యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాను. సో ఇది నా ఫస్ట్ సాంగ్ అండి. జాను 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 అనేసి ఉంటుంది సాంగ్. చాలా హార్ట్ టచింగ్ వర్డ్స్తోని అండ్ చాలా చక్కటి పిక్చరైజేషన్ అంటే మీకు సినిమా లెవెల్ పిక్చరైజేషన్ చేశాను దీనికి. అండ్ చాలా ఎఫర్ట్స్ పెట్టి మరీ ఇది పాట తీయడం అనేది జరిగింది. 3 డేస్ మేము దీనికి వర్క్ చేసాం. అండ్ కోలే షాఫ్లీ గారు సాంగ్ రాశారు, స్ఫూర్తి చిత్తేందర్ గారు పాట పాడడం జరిగింది, అండ్ కమల్ గారు డైరెక్ట్ చేయడం జరిగింది, నేను అండ్ కృష్ణ గారు యాక్ట్ చేయడం జరిగింది. సో ఈ పాటను మీరు అందరూ చూసి ఇంకా మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాను. మంచి కాదు, మీకు ఏం నచ్చితే ఆ ఫీడ్బ్యాక్ ఇవ్వండి డెఫినెట్లీ. బట్ అందరు చూడాల్సిన సాంగ్ అండి, వెరీ గుడ్ సాంగ్. మెసేజ్ అంటే ఓ దీనిలో క్లాసులు పీకింది ఏం లేదు, బట్ కాకపోతే మంచి గుడ్ ఫీల్ గుడ్ సాంగ్ అయితే అని చెప్పచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్, మీరు అందరు వచ్చి నన్ను విష్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అబౌట్ దట్. థ్యాంక్ యూ సో మచ్. లేదండి, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను ఇప్పుడు. ఫస్ట్ ఇప్పుడు ఒకటి హెబ పటేల్ గారితో ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నాను, అండ్ మెహరింగ్ గారితో ఒక ప్రాజెక్ట్ జస్ట్ ఒక 2 డేస్ అయింది, ఇంకా వాళ్ళు అనౌన్స్ చేయలేదు, బట్ నేను అనౌన్స్ చేసేస్తున్నాను. సో ఈ 2 ప్రాజెక్ట్స్ అయితే మెయిన్ ప్రాజెక్ట్స్. యా జాను తీయడానికి అంటే ఇప్పుడు నార్మల్గా యూట్యూబ్ ఛానల్ అనేది ప్రతి ఒక్కరు బ్లాగ్స్ అని అదని ఇదని వెళ్ళిపోతూ ఉంటారు. కాకపోతే నాకేంటి అంటే కొంచెం డిఫరెంట్గా వెళ్ళాలి అని అనుకున్నాను. మన దగ్గర తెలుగులో ఆల్బమ్ సాంగ్స్ అనేది చాలా తక్కువ వస్తున్నాయి ఇప్పుడు చూసుకుంటే కనుక కంపారిటివ్లీ. అందులో కొంచెం హిందీలో కంపేర్ చేసుకుంటే కనుక మెయిన్ లీడ్స్ కూడా వచ్చేసి అందులో యాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అక్షయ్ కుమార్ గారు చాలా సాంగ్స్ చేశారు, అలాగే హృతిక్ రోషన్ గారు చేశారు, అలా పెద్ద పెద్ద వాళ్ళు యాక్ట్ చేయడం జరుగుతుంది. అదే మనం తెలుగులో తీసుకుంటే అలాంటి కల్చర్ ఇంకా కంప్లీట్గా అడాప్ట్ చేసుకోలేకపోతున్నారు. సో నాకు ఆ కల్చర్ ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్దామని అదేదో నేను ఇప్పుడు అంటే ఫారిన్ కల్చర్ని ఇంట్రడ్యూస్ ఏం చేయలేదు. వెరీ ట్రెడిషనల్ సాంగ్ చాలా బాగుంటుంది. సాంగ్లో ఎక్కడ కల్చర్కి సంబంధించి డీగ్రేడ్ చేసింది ఏం లేదు. చాలా మంచి వర్డ్స్తోని హార్ట్ టచింగ్ లవ్ సాంగ్ అండి. సో అందరికీ చూడడానికి కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. అండ్ ఒక సాంగే కాబట్టి మనకు ఒక 5 మినిట్సే ఎవరైనా ఇంట్లో కూర్చొని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని చూసేయచ్చు. ఈజీ టు అంటే మూవ్ అవ్వడానికి కూడా ఈజీ కూడా ఉంటుంది. ఒక సినిమా అనుకోండి, ఒక 2.5 గంటలు దానికి స్పెండ్ చేయాలి. ఒక 5 మినిట్స్ సాంగ్ ఎంకరేజ్ చేయడానికి అంటే కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి కూడా ఆప్షన్స్ ఉంటాయి. మోస్ట్లీ కొత్త వాళ్ళే అండి, వర్క్ చేసిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ కొత్త వాళ్ళే. ఎస్ అండి, నెక్స్ట్ కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ ఇలా సాంగ్స్ రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాను. డిపెండ్స్ ఆన్ సాంగ్. అంటే ఇప్పుడు ఈ సాంగ్ చేసాము, లాస్ట్ టైం ఓబులమ్మ కవర్ సాంగ్ చేశాను. బట్ ఆ ఓబులమ్మ కవర్ సాంగ్ ఏంటంటే ఒక సినిమాలోంచి తీసుకొని చేశాను, ఇది కంప్లీట్లీ ఆల్బమ్ సాంగ్. అంతకు ముందు ఒకటి ఫోక్ సాంగ్ చేశాము. సో ఇవన్నిటికీ డిఫరెంట్గా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొంచెం వెరైటీగా చేద్దామని అనుకుంటున్నాను. నెక్స్ట్ మంత్ అది ఆల్రెడీ షూట్లోకి వెళ్తుంది. సో సాంగ్ అయిపోయింది షూట్లోకి వెళ్తుంది. పర్సనల్ లెవెల్ ఈ సాంగ్ మీకు ఎంత ఫేవరెట్? అంటే పర్సనల్ లెవెల్ డెఫినెట్లీ అండి, మీరు వర్డ్స్ విన్నట్టయితే ప్రతి ఒక్కరికి అది చాలా టచింగ్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో అలాంటి ఒక పర్సన్ని మీట్ అయ్యే ఉంటారు. సో అందుకని ఇది ప్రతి ఒక్కరికి అంటే ఇంటర్ దగ్గర నుంచి తీసుకుంటే కనుక ఏజ్ అయిపోయి 80s 90s వచ్చిన వాళ్ళకి కూడా ఎక్కడో చోట కనెక్టింగ్ ఉంటుంది ఈ సాంగ్లో ఉన్న వర్డ్స్, యూజ్ చేసిన వర్డ్స్ అలాంటివి. ఎవ్రీ మంత్ సాంగ్ మొత్తం కొత్త వాళ్ళతోనే వెళ్తున్నానండి. ఇప్పటిదాకా వెళ్ళిన ఎస్ అండి, ఇప్పుడు నేను యాజ్ అ లీడ్గా నేను చేంజ్ అవ్వట్లేదు, బట్ మేల్ యాక్టర్స్ మొత్తం ఎవ్రీ టైం చేంజ్ అవుతున్నారు. సో ఫర్దర్గా కూడా మేల్ యాక్టర్స్ని చేంజ్ చేస్తున్నాను, బికాస్ నేను చేస్తున్నాను కాబట్టి అలా అని నేనే అన్నింటిలో యాక్ట్ చేస్తానని కూడా లేదు. డెఫినెట్గా నేను ప్రొడ్యూస్ చేసి కొత్త టాలెంట్కి అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే నాకు నచ్చితే వాళ్ళ ఏజ్ గ్రూప్ని బట్టి నేను డెఫినెట్గా అలా తీసుకోవడం కూడా జరుగుతుంది. హౌ టు అప్రోచ్ అండి, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నెక్స్ట్ సాంగ్కి నేను కొత్త వాళ్ళని తీసుకోవట్లేదు. మేల్ యాక్టర్స్ ఎస్ మళ్ళీ అగైన్ కొత్త వాళ్ళని తీసుకుంటున్నాను. బట్ దాని తర్వాత ఒక కిడ్స్ ఓరియంటెడ్ సాంగ్ చేద్దాం అనుకుంటున్నాను, దానికి నేను ఆడిషన్స్ కండక్ట్ చేసి నేను తీసుకుంటాను. అది నేను ఒక 7 మినిట్స్ సాంగ్ అనుకుంటున్నాను ప్రస్తుతానికి అయితే. సో అది ఒకవేళ జరిగేటప్పుడు నేను డెఫినెట్గా కిడ్స్ కోసం అని కాల్ ఇస్తాను. ఎవ్రీ మంత్ అయితే